G20 సమ్మిట్ సమావేశం ఎండ్ అయింది. దీంట్లో ప్రధానమంత్రి మోడీ గారు ఈ దేశాన్ని ఏదైతే లీడర్షిప్ ఇచ్చి దేశ ప్రపంచంలోనే ఒక గొప్ప నాయకుడు అని చెప్పి ఏదైతే పేరు సంపాదించారో, మళ్ళీ ఒకసారి ఈ G20 ద్వారా వారు ప్రపంచంలో అందరూ పెద్ద నాయకులతో కలిసి ఒక జాయింట్ డిక్లరేషన్ చేయడము, అన్ని దేశాలలో భారతదేశము 5వ స్థానంలో ఎకనామిక్ గ్రోత్లో ముందుకు పోతుందో, వచ్చే సంవత్సరాలలో 3వ స్థానానికి తీసుకువెళ్ళాలని చెప్పి ఏదైతే ప్రధానమంత్రి గారు కంకణం కట్టుకున్నారో, దాన్ని అచీవ్ చేయడానికి చాలామంది అడుగుతున్నారు ఈ G20 ఎందుకు, మన దేశానికి ఏం లాభం అని. అందరు మర్చిపోతున్నారు ఇతర దేశాల ప్రైమ్ మినిస్టర్స్తో కలిసినప్పుడు, ట్రేడ్ అగ్రిమెంట్స్ అయినప్పుడు ఎక్కువ బిజినెస్ అన్ని దేశాల మధ్యన నడిచినప్పుడు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ వస్తుంది. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ గ్రోత్, ఎక్కువ బిజినెస్ అయినప్పుడు దేశానికి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. ఆ ఎక్కువ రెవెన్యూతోనే రాష్ట్రాలకు కూడా ఎక్కువ రెవెన్యూ వచ్చే అవకాశాలు, ఇంకా ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో దాన్ని సరిగా అమలు చేయడానికి ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో, మళ్ళొకసారి ఈ G20 ద్వారా భారతదేశము ఒక గొప్ప దేశం అని చెప్పి ఆయన ప్రూవ్ చేయడం జరిగింది. చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది ఎలక్షన్లలో, స్టేట్ ఎలక్షన్స్, సెంట్రల్ ఎలక్షన్స్ పెట్టుకొని తర్వాత ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన ప్రభుత్వాలు సరిగా పనులు చేయడం కానియబోవడం కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన అని చెప్పి, ఈ జమ్లీ ఎలక్షన్స్ కూడా తేవాలని చెప్పి ఒక సూచనతోని ఈ పార్లమెంట్ సమావేశాలు త్వరలోనే పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ జమ్లీ ఎలక్షన్స్ ద్వారా ప్రధానమంత్రి మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారో, ఈ జమ్లీ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే వాళ్ళ సత్తా ఏమున్నదో త్వరలోనే చూపించే అవకాశాలు ఈ జమ్లీ ఎలక్షన్లో మనకు తెలుస్తుంది. ఈ తెలంగాణ విమోచన దినము, చాలా సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో కూడా మనమందరం కొట్లాడినాము. ఈ తెలంగాణ విమోచన దినము రాష్ట్ర ప్రభుత్వము ఈ వేడుకలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇన్ని సంవత్సరాలు కొట్లాడిందో, పోయిన సంవత్సరము అమిత్ షా గారు వచ్చి ఈ ఘనంగా ఈ తెలంగాణ విమోచన దినము, ఎందుకంటే అక్కడ తెలంగాణ ప్రజలు ఎవరైతే అప్పుడు ఆ రోజులలో సాక్రిఫైస్ చేసినారో వారిని గుర్తింపు తేవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 17 నాడు వారు ఏదో ఒక చోటు వెళ్ళి ఘనంగా ఈ వేడుకలు చేసుకోవడం జరిగింది. డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ వేడుకలు కూడా మనము అఫీషియల్గా ప్రభుత్వం ద్వారా ఈ విమోచన దిన వేడుకలు చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. డెఫినెట్లీ మన తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందని చెప్పి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. వారి విశ్వాసంని దృష్టిలో పెట్టుకొని పార్టీ కూడా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలన్నీ కూడా ఎక్స్పోజ్ చేసి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకువెళ్తుంది. థ్యాంక్ యూ.